ప్రభుత్వం పేదల కొరకు ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమార్కులు అక్రమంగా నిల్వ ఉంచి తరలిస్తున్న వాటిని అరికట్టుటకు కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్జు ఐపీఎస్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిఘా ఉంచి వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేశ్వరి రైస్ మిల్లు వర్ధన్నపేటలో నిల్వ ఉంచుటకు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి వాహనాలలో తరలిస్తున్నారు అనే సమాచారంతో వర్ధన్నపేట పోలీసుల సహాయంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయగా మహీంద్రా మినీ వాహనంలో పీడీఎస్ బియ్యాన్ని తీసుకురాగా వాహనం అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ని బాలు పారిపోయాడు. మహేష్పి రైస్ మిల్ ఓనర్ కొత్త రాజు అదుపులోకి తీసుకుని మిల్లును సోదా చేయగా సుమారు 12,48,000 విలువ గల 480 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని వాహనాల ద్వారా దింపుకుని నిల్వ ఉంచినట్లుగా గుర్తించి విచారణ నిమిత్తం నింతుణ్ణి స్వాధీనపరుచుకున్నారు. ఇక సొత్తుతో వర్ధన్నపేట పోలీసులకు అప్పగించడం జరిగింది.